అనితా రెడ్డి, వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా నేను మీకు 2023 జనవరిలో చెప్పానండి, నేను ఈ సంవత్సరము ఎండు లోపల మీకు ఒక కొత్త బిజినెస్ తో మీ ముందుకు వస్తానండి. అదేంటో కూడా నేను మీకు తప్పకుండా చెప్తానని చెప్పాను. నేను ఇయర్ జనవరి ఫస్ట్ అప్పుడు ఒక వీడియో చేశానండి, పొదుపు వీడియో. ఆ వీడియో చేసేటప్పుడు చెప్పాను, నేను ఈ అమౌంట్ పొదుపు చేస్తున్నది ఇయర్ ఎండింగ్ లోపల నేను ఏదో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. అలాగే నేను ఏం బిజినెస్ చేయాలని చాలా రకాలుగా ఆలోచించిన తర్వాత, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, ఒక రైతు కోడల్ని కాబట్టి నేను కూడా వ్యవసాయ రంగం స్టార్ట్ చేయాలి అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దూరం అయిపోయి సిటీలో ఉండాల్సింది వచ్చింది. కాకపోతే ఇప్పుడు నేను ఈ ఇయర్లో 2023లో నేను వ్యవసాయ రంగం స్టార్ట్ చేస్తున్నానని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశానండి. ఆ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు చెప్పాను కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. నేను ఈ ఇయర్లో ఎంచుకున్న రంగం వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయం చేయాలని డిసైడ్ అయిన తర్వాత మునగ తోట వేయాలని నేను డిసైడ్ అయ్యానండి. కాబట్టి ఈ మునగిత్తనాలు కూడా నేను ఒక రైతు నుంచే తెప్పించుకున్నానండి. ఎందుకంటే మనం బయట ఫర్టిలైజర్లో కూడా తీసుకొచ్చుకోవచ్చు, కాకపోతే ఒక రైతు బిడ్డగా మరొక రైతుకు మనము హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఒక రైతుగా మనకు మంచి సీడ్స్ ఇస్తాడనే నమ్మకంతో నేను మన ఏపీ రాజధాని తాడేపల్లి నుంచి నేను ఈ విత్తనాలు తెప్పించుకున్నానండి. మునగ విత్తనాలు ఒకసారి చూసేద్దాం. మీకు ఇవి చూస్తానే తెలుస్తుంది, కవర్ చూస్తానే కూడా మీకు తెలిసిపోతుందండి రైతు దగ్గర తీసుకొచ్చుకున్న విత్తనాలు. ఫర్టిలైజర్ దగ్గర తీసుకొచ్చుకున్నట్టయితే అది ప్యాకింగ్ వేరే వస్తుంది. అలా వద్దు అనేసి నేను రైతు దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. అలాగే నేను మునగ చెట్లలో మరికొన్ని విత్తనాలు పెట్టాలి, వేరే రకాలు అన్ని రకాలు కూడా పండించాలని ఇష్టపడుతున్నానని మీకు తెలుసు కదండి. కాబట్టి నేను వాటిల్ని కూడా చాలా వరకు హైబ్రిడ్ సీడ్స్ కాకుండా ఒకప్పుడు మనం వాడుతున్న సీడ్స్ ఏంటి అనేసి అవి కొన్ని తెలుసుకొని తెప్పించాను. అవి ఈ విత్తనాలు వచ్చేసి 800 గ్రాములు అండి. 800 గ్రాములు ఒకటి ఇంకాల ఎకరాకు సరిపోతాయని చెప్పారు రైతు, అందుకనేసి నేను తెప్పించాను. అలాగే నేను నాటు రకం సీడ్స్ తీసుకోవాలి హైబ్రిడ్ కాకుండా అనేసి. చూడండి ఈ అలసందలు అండి, ఇవి మనం చిన్నప్పుడు బాగా ఎక్కువగా పండించే వాళ్ళకి తెలుస్తుంది. చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటి నాటు రకం అలసందలే తినేవాళ్ళం. ఇప్పుడంటే హైబ్రిడ్ చాలా రకాలు వచ్చాయండి ఇప్పుడు, అందుకనేసి నేను ఈ నాటి రకం ఎంచుకున్నాను. ఇవైతే బాగుంటాయి, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఇవి ఎంచుకున్నానండి అలసందలు. అలాగే ఇవి కూడా అనపకాయలు, నాటి రకం అనపకాయలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ వేరే ఉన్నాయి, ఇవేమో నాటి రకము అనపకాయలు. ఇవి వచ్చి ఖర్బూజా కాయలు అండి, వాటర్ మెలూన్ విత్తనాలు, ఇవి కొన్ని తెప్పించాను. అలాగే బీన్స్, బీన్స్ కూడా మనకు చాలా హెల్త్కి మంచిది అన్నట్టు బీన్స్ కూడా తెప్పించాను, మీకు కొన్ని కొన్నే చూపిస్తున్నానండి. అలాగే కాకర, ఈ కాకర విత్తనాలు కూడా మీకు తెలిసి ఉంటుంది, కాకర విత్తనాలు తెప్పించాను. ఇంకా వచ్చేసి దోస, దోసకాయలు కూడా మనకు బాగా ఇప్పుడు కూరలు చేసుకుంటున్నాం, కాయలు కూడా పండ్లు బాగా తింటాం దోస పండు, అందుకనేసి దోస విత్తనాలు. అలాగే ఈ సీడ్స్ చూడండి, ఇవి వచ్చేసి మన టమోటో సీడ్స్ అండి. ఇవి నారు పోసుకొని మనము నాటుకోవచ్చు. అలాగే మొట్టికిత్తనాలు అండి, మొట్టిక్కాయలు అంటాం కదా, ఇవి వచ్చేసి మొట్టికిత్తనాలు, ఇవి కూడా తెప్పించాను. అలాగే ఇవి వచ్చేసి అలసందల్లోనే ఇవి వచ్చేసి నాటు రకం అని చెప్పాను కదండి, ఇవి కూడా నల్ల అలసందలు అని వచ్చాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నల్ల అలసందలు, అందుకనే ఇవి కూడా కొన్ని తెప్పించాను. ఇవన్నీ కూడా నేను సీడ్స్ అన్నీ కూడా తెప్పించాను విత్తనాలు నాటి రకము, ఎందుకంటే మన నాటి రకం విత్తనాలు ఏమైనా కానీ పండించినామంటే పంట టేస్ట్ అనేది బాగుంటాయండి. అందుకోసం నేను నాటి రకం ఎంచుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, నేను వ్యవసాయ రంగంలోకి రావడానికి ఫస్ట్ మన ఫ్యామిలీకి సరిపడ్డ మనము తినడానికి కల్తీ లేకుండా ఎలాంటి కెమికల్ లేనట్టు తినాలనే ఉద్దేశంతో ఒకటైతే, రెండవటి మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే నాకు ఇష్టమైన రంగం అనేసి నేను ఎంచుకున్నాను. అలాగే మీలో కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఏ బిజినెస్ అయి ఉండొచ్చు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం కూడా ఒక బిజినెస్సేనండి, కాకపోతే అన్ని బిజినెస్ల కంటే వ్యవసాయం అనే దాంట్లో ఆదాయం అయితే మనం అనుకున్నంత రాదండి. కాక
కాకపోతే సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మనకు కావాల్సినవి మనం తినొచ్చు అనే ఉద్దేశంతోనే నేను వ్యవసాయ రంగంలోకి వచ్చాను. ఈ వీడియో చూడడం వల్ల మీరు ఎవరైనా ఒక్కరికి ఒక రైతుకు సపోర్ట్ చేయండి, అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా వ్యవసాయ రంగంలోకి రండి, కొంతమందికి ఆదర్శంగా నిలబడాలి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే నేను కూడా ఈ విత్తనాలు అనేది ఒక రైతు నుంచే తెప్పించుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా పెట్టాలంటే ఒక రైతు నుంచి తెప్పించుకున్నట్టయితే మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీను మంచి ఇస్తారు, కాకపోతే వీటిల్లో కలిపే మందులు ఏంటి అనేది మీరు తెలుసుకొని తీసుకొచ్చుకొని కలుపుకోవాలండి. మనకు ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, కాబట్టి మీలో కనుక వ్యవసాయ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటే పొలమే ఉండాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గార్డెనింగ్ కూడా టెర్రస్ పైన చాలా రకాలుగా మనము వ్యవసాయం అనేది చేసుకొని ఆర్గానిక్గా పండించుకునే చాలా మార్గాలు ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ రంగంలోకి రావాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీరు ఎవరైనా నేను ఎలాంటి విత్తనాలు పెడుతున్నాను, ఏమేం పనులు చేస్తున్నాము, ఇలా అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మన న్యూ ఛానల్ ఏఆర్ రైతు ఛానల్ ఉందండి, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.